నమస్తే, వెల్కమ్ టు ఇండోన్ టీవీ. అయిపోయిందంతా అయిపోయింది, మనమే సింగిల్ గా మిగిలిపోయామంటూ పునర్నవి రాహుల్ దగ్గర తెగ ఫీల్ అవుతుంటే ఇప్పుడే అసలు ఆట మొదలైందన్నాడు రాహుల్. వాళ్ళ నలుగురు అనగా రవి, శ్రీముఖి, వితిక, వరుణ్ కలిసి గేమ్ ఆడుతున్నారు. గెలిస్తే గెలవనివ్వు, కెప్టెన్ టాస్క్ కదా, ఆడనియ్యి అంటూ పొన్నుతో సర్ది చెప్పాడు రాహుల్. వరుణ్ మాటలు చూస్తుంటే మగతనం అనిపించడం లేదు. నేను స్టార్టింగ్ నుండి ఎలా ఉంటున్నానో ఆయనకో ఇప్పుడు తెలిసిందట. చీచీ, ఇంత ఫూలిష్ గానా అంటూ తెగ బాధపడ్డారు రాహుల్. ఇక శ్రీముఖి దొరికిందే ఛాన్స్, ఇలాంటి వాటిల్లో శ్రీముఖి ఫస్ట్ ఉంటుంది అంటూ గుసగుసలాడారు రాహుల్ పునర్నవిలో. ఇక ఇదంతా కాదు, మనం గేమ్ ఆడదామా వద్దా అని పునర్నవిని అడగడంతో నేనైతే ఇక ఆడదలుచుకోలేదు. నేను ఇటుకలు తీస్తే వాళ్ళు నలుగురుగా వచ్చి ఆడతారు, మళ్ళీ గొడవ మొదలవుతుంది. ఈ రచ్చ ఎందుకు? నేను ఆడను, కావాలంటే నువ్వు నన్ను ఎలిమినేట్ చెయ్యి అంటూ తేల్చేశాడు రాహుల్. నువ్వు ఆడకపోతే నేను ఒక్కదాన్ని అయిపోతా, ఇద్దరం కలిసి గేమ్ ఆడదాం రా అంటూ రాహుల్ని కూల్ చేసి తిరిగి గేమ్ ఆడేలా చేసింది పునర్నవి. అయితే వీళ్ళు భయపడినట్లే రవి, పునర్నవి, వితిక, వరుణ్లు మూకుమ్మడిగా గేమ్ ఆడారు. రాహుల్ పునర్నవిలో రక్షణలో పడ్డారు. జిగేల్ రాణి టాప్ లేచిపోద్ది సాంగ్, ఇంకేం కావాలే పాటకు వర్షంలో అదిరిపోయే స్టెప్పులు వేశారు. సుమారు 10 నిమిషాల పాటు సాగిన వర్షంలోని పాటలు, ఆటలు ప్రోగ్రాంలో వితిక, వరుణ్, శ్రీముఖి, రవి, పునర్నవి, రాహుల్ పెర్ఫార్మెన్స్తో ఇరగదీసేశారు. మొత్తంగా జరిగిన కెప్టెన్సీ టాస్క్లో శ్రీముఖి, రవిలు ఎక్కువ ఇటుకలతో మంచిగా గోడ కట్టడంతో వాళ్లను ఈ గేమ్ విన్నర్లుగా ప్రకటించింది శివజ్యోతి. అయితే ఓవరాల్ గేమ్ లో శివజ్యోతి అసిస్టెంట్ గా ఉన్న బాబా భాస్కర్ ని బెస్ట్ పర్ఫార్మర్ గా ప్రకటించారు. దీంతో రవి, శ్రీముఖి, బాబా భాస్కర్, శివజ్యోతిలను ఈ వారం కెప్టెన్ పోటీదారులుగా ప్రకటించారు బిగ్ బాస్. ఇక అందరూ ఊహించినట్టుగానే బిగ్ బాస్ హౌస్ లోకి బుల్లితెర సల్మాన్ ఖాన్, అలీ రాజా ఓ రేంజ్ బిల్డప్ తో రష్యన్ బాంబులతో చిందలేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. మాస్క్ తో బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన అలీ రష్యన్ బాంబులతో స్టెప్పులేస్తూ రచ్చ చేశాడు. ఎప్పటిలాగే షర్ట్ విప్పి చిందలేస్తూ శ్రీముఖి అతన్ని కౌగిల్లో బందీ చేసుకుని తెగ సంబరపడిపోయింది. ఇక అలీ అక్క శివజ్యోతి ఎప్పటిలాగే ట్యాప్ ఓపెన్ చేసేసింది. గుక్క పెట్టి మిస్ యూ అలీ అంటూ బోరు బోరున ఏడ్చింది. ఊక అక్క అని అలీ ఎత్తుకుని బుజ్జికించిన కన్నీటి వరద మాత్రం ఆకలేదు. అక్క నేను ఎలిమినేట్ అయ్యా, చనిపోలేదు అంటూ మనపై బయట మీమ్స్ వస్తున్నాయి అని చెప్పి శివజ్యోతిని అలిగి ఎలా చేశాడు అలీ. మొత్తానికి అలీ రీఎంట్రీతో ఆట రంజుగా మారింది. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఇండియా టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.